मुख्यमंत्री वैएस నేర్చుకోవాలని ఆలోచన కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలపై అవగాహన లేదు పరిపాలన పట్ల బుద్ధిగా తెలియని వ్యక్తి అదే మరిగా నిన్న అసెంబ్లీలో చూశారు ఈ వరదల గురించి లేదు వ్యాపారం వస్తే మేము ఒకటే చెప్పాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు బిల్లు పెట్టారు व्यवसाय बिल्ल रुद्द अमरावती विषय में मूड राजधानी राजधानी मुद्दु अदे अमरावती इधमते नाद विरचुक तमों विषय गुर्तपेवाली नेने पिरीवा भयपड़ता नैन ना जीवितमे पोराट कादा 24 क्लेमोर माइंस ना मीद अलिपेरलो वेशारा लेदा मीरे साक्षिलो कादा नेनु भयपड्डाना आ रोजु अलांटि ना मीद ई ओक मुख्यमंत्री ना वयसंत ना अनुभवंत लेनी वयसुंडे मुख्यमंत्री एं चेशारा मीरु चूस्ते वच्चिनप्पटि नुंचि 6 लक्षल कोट्ल रूपये अवनीति अना 6 पैसल प्रूव चावा मुख्यमंत्री अड़े पे अडम पड़ा नीक चशा कड़ा ना सेक्यूरिटी तग्गी नाटका ना भद्रत के मुप कल चूसा मुख्यमंत्री अदे मारे मा इंटर दाड़ चीप्चा मुख्य कार्यकर्ता देवालयम तेलुगुदेशम पार्टी ऑफिस पैन दाड़ चेपिंचाडु नेनु भयपड़ला कडाना मा मिसेस एप्पुडना बयट वच्चिंदा तम्मुळ्ळु एवरा मीरु एमम्मा मीरु एप्पुडना चूशारा एप्पुडना राजकीयालकु वच्चिंदा अलांटि व्यक्ति क्यारेक्टर असासिनेशन चेस्ताडु ई मुख्यमंत्री अंदुके नी मुखं नेनु चूडनु ఈ అసెంబ్లీకి నేను రాను ఇది కౌరవ సభ గౌరవ సభకొస్తా గౌరవ సభ కోసరం ప్రజా క్షేత్రానికి వస్తా మీ దగ్గరికి వస్తా పోరాటాలు చేస్తా ప్రజల్ని మెప్పిస్తా ఈ ముఖ్యమంత్రి వల్ల వచ్చిన నష్టం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ना निर्णय रईट अवना का तमेपी अम्मलपी तमड़ो अम्म को भार्य को चलो अवमान जैसे सहिस्तारा तमूं मिम्मल अंटे अंबुलेंस दारी अंबुलेंस दारी अंबुलेंस दारी तमड़ దారివండి ఏ ఎల్లమాను వెళ్ళు ను వెళ్ళు ఏ ఆ వెహికల్స్ వెళ్ళండి అంబులెన్స్ వచ్చింది వెళ్ళండి క్లియర్ చేయమా క్లియర్ చేయి పోలీస్ కూడా క్లియర్ చేయండి నా గండగా మీరు నిలబడతారా లేదా ఈ అరాచకానికి బుద్ధి చెప్పాలా లేదా అదే వచ్చాను అందుకే మీ దగ్గరికి వచ్చా ప్రజా కోర్టుకు వచ్చా ఈ ముఖ్యమంత్రిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతా నిలబెట్టడమే కాదు మళ్ళీ ఒకటే చెప్తున్నా ఇలాంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో రాజకీయాలకే అర్హత లేదు మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా తమ్ముళ్ళు అదే మార్గం మనం నచ్చిన పని చేసుకునే అవకాశం ఉందా లేదా తమ్ముళ్ళు మనం నచ్చిన పార్టీకి బలపరిచే అవకాశం ఉందా లేదా తమ్ముళ్ళు ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ మనకు అన్ని ఉంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్ని పోయే పరిస్థితి వస్తా ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు సభలో నేను రాజకీయాలు మాట్లాడకూడదు అని వచ్చాను కానీ జరిగే విషయాలు చెప్పాలి కాబట్టి మా యువతను చూసిన తర్వాత
నాలో ఎక్కడా లేనటువంటి ఉత్సాహం వచ్చింది. మళ్ళీ కోరుతున్నా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మనందరం క్వశ్చన్ చేయాలి, ప్రజా చైతన్యం తేవాలి, వీళ్ళ తప్పుడు పనులు ఎండగట్టాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.